అందుకు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికి నేను చూపించబోయే రెసిపీ పనస ముక్కలతో చాలా టేస్టీగా సింపుల్గా బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరికీ చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీ కోసం పనస ముక్కల్ని ఈ సైజులో కట్ చేయించుకుని 2 కప్పుల వరకు తీసుకున్నాను నేను. వాటర్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్టైరన్లోకి తీసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరా, 1/2 టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1/2 కప్ వరకు వేసుకోవాలి. ఆనియన్ ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ 4, ఇంకా బాయిల్ చేసి పెట్టుకున్న పనస ముక్కల్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకుని, తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే రైస్ని 1/2 గంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. 2 కప్పుల కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. 2 కప్పుల రైస్కి 3 కప్పులన్నర వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగానే రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి 1/2 కప్ వాటర్ని తగ్గించుకుని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ముందుగానే 1/2 గంట ముందు నానబెట్టుకున్న 1/2 కప్ జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ ఇలా ఉడికిన తర్వాత 1/2 కప్ నెయ్యిని వేసుకుని ఒకే ఒకసారి కలుపుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నేను 20 to 30 మినిట్స్ ఇలా ఉడికించుకున్నాను. 20 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా నేను ఉడికించుకున్నాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి. చూసారు కదా, పనస ముక్కలతో బిర్యానీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. రెసిపీ అయితే మీ అందరికీ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్తోనే కాకుండా ఇలా వేస్తూ కూడా మనం చాలా టేస్టీగా బిర్యానీని తయారు చేసుకోవచ్చు. తప్పకుండా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.